ఇక ప్రతిపక్షాలు గొంతు విప్పుతే ఆ గొంతు నొక్కడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి ఈ వెనకడడం అసలు కేసీఆర్ కు అసలు ఎంత నీచంగా ఈ రోజు వ్యవహరించాడో ఒకసారి ఆలోచించాలి ఒక మహిళనయ్యుండి నేను చేయాలనుకున్నదల్ల సిట్ దగ్గరికి వెళ్లి ఒక రిప్రజెంటేషన్ మాత్రమే ఇవ్వాలనుకున్నా ఈ సిట్ ఏదైతే ఉందో టిఎస్పిఎస్సి క్వశ్చన్ పేపర్ లీక్ కు సంబంధించిన కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం కి అసలు ఒకరు సాధారణ ప్రజలు గాని ఒక ప్రతిపక్ష పార్టీ గాని ఒక సూచన చేసే అవకాశం ఉందా లేదా ఆ హక్కు మనకు ఉందా లేదా ఇది ప్రజాస్వామ్య భారతదేశం అవునా కాదా ఒక సిట్టుకు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇయడానికి కూడా ఈ రోజు వీల్లేకుండా పోయింది కేసీఆర్ గారి బంగారు తెలంగాణలు మరి ఇది ఆఫ్ఘనిస్తాన్ కాకపోతే ఏమనాలి ఇది తాలిబాన్ల లాగా కేసీఆర్ గారు వ్యవహరించడం లేదు అనడానికి ఇక వ్యవహరిస్తున్నారు అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఇంకేదైనా కావాలనా సిట్ దగ్గరికి వెళ్లి రిప్రజెంటేషన్ మాత్రమే ఇవ్వాలనుకున్నాం అసలు నాతో పాటి ఆ రోజు పొద్దున బయలుదేరితే నాతో పాటి అసలు ఎవరూ లేరు నేను ఒక్కదాన్ని పార్టీ కార్యకర్తలు లేరు పార్టీ నాయకులు లేరు ఎవరూ లేరు నేను ఒక్కదాన్ని రిప్రజెంటేషన్ సిట్ ఆఫీస్ లో రిప్రజెంటేషన్ ఇయడానికని బయలుదేరితే పోలీసోళ్ళు అసలు నేను ఒక మహిళను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నాయకురాలు ఒక మహిళ అని పోలీస్ వాళ్ళకు తెలియదా మరి ఒక మహిళ దగ్గరికి వస్తున్నప్పుడు కనీసం మహిళా పోలీసులను తీసుకురావాలన్న ఇంగితం కూడా లేకపోయింది పోలీసులకు వచ్చిందల్లా మగ పోలీసులే కేవలం ఇద్దరు మాత్రమే మహిళా పోలీసులు ఉన్నారు ఆ మగ పోలీసు కూడా నా దగ్గరికి వచ్చి నా శరీరాన్ని తాకేంత దగ్గరగా వచ్చి కళ్ళు పెద్దయి చేసి నన్ను బెదిరించే ధోరణిలో మాట్లాడడం జరిగింది ఇక మహిళా పోలీసులు అయితే అసలు మహిళలు అన్న కంపాషన్ కూడా లేకుండా ఇక తర్వాత 8 మంది 12 మంది ఎంతమంది వచ్చారో అంతమంది వచ్చి నా మీద బడి దాడి చేసి అసలు కొంతమంది ఏమో పుష్ చేస్తున్నారు కొంతమంది ఏమో పుల్ చేస్తున్నారు ముగ్గురేమో ఒక చేయి లాగుతున్నారు ఇంకో ముగ్గురేమో ఇంకో చేయి లాగుతున్నారు ఇంకొకరేమో నా చెయ్యి విరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు మ్యాన్ హ్యాండిలింగ్ చేశారు మహిళ అన్న కంపాషన్ వాళ్ళకు లేదు అసలు మహిళలు అన్న ఇంగితం లేకుండా అసలు మహిళా పోలీసులే ఇంత దారుణంగా వ్యవహరించారు మ్యాన్ హ్యాండిలింగ్ అనాలా విమెన్ హ్యాండిలింగ్ అనాలా ఏమనాలి దీన్ని అసలు విమెనే ఇంత నీచానికి పాల్పడితే కంపాషన్ లేకుండా వ్యవహరిస్తే ఇంకొక మహిళ పట్ల దీన్ని ఏమనాలి మేము పోరాడుతుంటే మా మీద దాడులు చేస్తారా మమ్మల్ని అరెస్ట్ చేస్తారా అసలు ఆ పరిస్థితి ఎట్లా ఉన్నింది అంటే నా మీద అంత దాడి జరిగితే అసలు ద ఇమోషన్స్ వేర్ సో హై అంత దాడి జరిగిన తర్వాత నా మీద దాడి చేసిన పోలీసులు నా చుట్టుపక్కల నడుస్తుంటే కూడా అసలు వాళ్ళు నా మీద మళ్ళీ పడి ఎక్కడ దాడి చేస్తారు అన్న భయంతో వాళ్ళ నేను తోసేయడం జరిగింది నాతో మీరు నడవకండి అని ఏది చేసినా అక్కడ నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేయడమే జరిగింది అది కూడా ఏదో పెద్ద తప్పైనట్టు నేను చేయి చేసుకున్నట్టు నానా రకాలుగా దాన్ని సృష్టించారే అసలు పోలీసు వాళ్ళు కొన్ని వీడియోలు బయట పెట్టారు ఆ వీడియోలలో ఎక్కడైనా కూడా ఒక పోలీస్ వచ్చి నన్ను బెదిరించే వీడియో ఎక్కడైనా బయట పెట్టారా ఇలా పార్షియల్గా అసలు వాళ్ళకు కావాల్సిన సెలెక్టివ్ మీడియాను మాత్రం సెలెక్టివ్ పీసెస్ను మాత్రం చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకున్న డేటాని రికార్డ్ చేసిన రికార్డింగ్స్ని తీసుకొని వాళ్ళకు కావాల్సిన పీసెస్ని మాత్రమే కట్ చేసుకొని వాళ్ళకు కావాల్సినట్టుగా వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది తప్పితే అసలు నాకు జరిగింది అన్యాయమైనా నా దగ్గరకు వచ్చి నన్ను బెదిరించే రీతిలో మాట్లాడడమైనా నా మీది మీదికి రావడమైనా నా శరీరం దాకేంత దగ్గరగా ఒక మగ పోలీసు ఉన్నా కళ్ళు ఎర్ర చేసి నన్ను బెదిరించే ధోరణిలో మాట్లాడినా ఇంతమంది మహిళలు వచ్చి నా మీద దాడి చేసిన అసలు నాకు ఫేవరబుల్ ఉన్న వీడియోలు అసలు ఎక్కడా బయట పెట్టకుండా చేశారు కదా పోలీసులు మరి మీరు కేసీఆర్ కు తొత్తులు కాకపోతే ఏమవుతారని పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నాం.